सब एटारे जगनमोहन रेडी गारू वाटर तागता ये चप्पेक ये पेन तो रास्तानी दाने डिस्कशन पे अटे राष्ट्र समस्यावने वाली तुम का दिन तरवा कोई अबद्धा आड़ कोई माटलाते सरपद कदा अभी मन अक नेरवे बैठक तपन सभा तपड़ सब पेटर वाली गमन गत चंद्रबाबु नायडू अने व्यक्ति मादिगलकु एस्सी एम चेशारु गत चंद्रबाबु नायडु मोदटि नुंचि चूस्ते मादिगल्नि एक्कड सभलु पेट्टुकोनि इव्वकुंडा एस्सी सभलु एक्कड जरिगिना दानिनि अड्डुकोनि దాని మీద కేసులు పెట్టిచి ఇప్పటికా కేసులు కొట్టివేత జరగలేదు కేసులు కొనసాగుతా ఉన్నాయి ఈ మధ్య జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి అయ్యా చంద్రబాబు నాయుడు ఆయంలో మాదిగలపైన కేసులు పెట్టారు కాస్త మీరు పట్టించుకొని తీసేయండి అంటే ఖచ్చితంగా దాని డీటెయిల్స్ ఇవ్వండి నేను తీసేస్తానని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2014 మానిఫెస్టోలో మాదిగ కార్పొరేషన్ ఇస్తానని చెప్పారు గెలిచిన తర్వాత ఇచ్చారా అంటే అది లేదు 2014 లో చంద్రబాబు నాయుడు ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వల ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వల 2019 లో 8 మంది మరి మాదిగలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే తను 8 మందికి ఇస్తే మేము ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు మరి వైఎస్ఆర్ పార్టీ తరపున గెలుపొందారు అంటే మాదిగలు ఎవరిని నమ్మారు ఎస్సీలు ఎవర్తో ఉన్నారు పోని 2019 లో నువ్వు ఒక్క ఎంపీ సీట్ అన్నిచ్చావా ఒకటి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక సీట్ ఇస్తే నేనంటే ఈసారి ఇంకా పెంచేస్తాడంట అబద్ధాలకు కూడా అద్దం ఉండాలి చంద్రబాబు నాయుడు మాట్లాడే దానికి దానికి ఒక సభ పెట్టుకొని మళ్ళీ కాస్త కావత కాస్తన సిగ్గు అనిపించాలి కదా సభ జరుపుకోవడానికి పైగా 29 గ్రామ 29 రాష్ట్రాల్లో మీరందరూ గమనించండి బాగా 29 రాష్ట్రాల్లో देश मत 29 लक्षल कुटाल की मेल जैसे राष्ट्रीय राष्ट्र 29 लक्षल एस्सी कुटाल की लक्षल रूपये मरी मेल जो 29 राष्ट्रे राष्ट्र 29 लक्षल अकेक्र प्रभुत्ते स्ला अमल दाटो आंध्र प्रदेश मोदी स्थान में उकटी इवन चंद्रबाबु नायडू विनक పెద్ద వయసు అయ్యింది కదా వినబడలేదన్న టాక్ చేస్తే కుదరదు లోకేష్ అనేది అమాయకంగా యాక్ట్ చేసినా కుదరదు ఆ పార్టీలో ఉన్న పెద్దలని మే సీనియర్ మోస్ట్లమని ఇన్నాళ్ళు మే చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నామని చెప్పి బానిసత్వం చేస్తున్న చాలా మంది చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే పాపం మీరు పెద్దలని చెప్పుకుంటా ఉన్నారు ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్ముతారు ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు పల్లక మోస్తారు మీరు ఒక మామూలు వ్యక్తి నమ్మితే జగన్ మోహన్ రెడ్డి గారి సొంత తమ్ముళ్ళలాగా ఆదరించి పక్కన పెట్టుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఇదే ఎస్సీల్ని రాజధానిలో దొంగల కింద చిత్రీకరించాలని చూసిన చంద్రబాబు నాయుడు కాదు కాదు ఎస్సీలు అంటే గొప్పవాళ్ళు అని చెప్పి చెప్పిన వ్యక్తి ఎవరు జగన్ మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు పాపం పెద్దలమని సీనియర్ మోస్ట్లో అని చెప్పుకున్న నాయకులందరూ కూడా పాపం గతంలో ఎన్నిసార్లు అవమానం చేశాడు ఎక్కడైనా చూసారా నీకు ఇది ఇస్తాను నువ్వు రెడీ అయిపోయంటే మా అన్న పాప వరలరామయ్య గారు మంచి బట్టలు వేసుకొని ఆడవుడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కొంత దూరం వచ్చిన తర్వాత నీకు ఇవ్వడం లేదు నేను వెళ్ళిపోయానకంటే అవమానం చేయడంలో చంద్రబాబు నాయుడు ఎస్సీల్ని ముందు స్థానంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడికి మా చెమట వాసన నచ్చలేదు ఎస్సీలంటే నచ్చలేదు అన్ని కులాలని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి మరి నేను కూర్చునేటప్పుడు కులం చూసుకుంటాను ఎస్సీలు ఎవల పుట్టాలని కోరుకుంటా ఉంటారు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఏకంగా ఎస్సీలు చదువుకోరని శుభ్రంగా చేయరని శుభ్రంగా ఉండరని చెప్పి ప్రకటించిన మరి టీడీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎస్సీల పట్ల ఎవరు మేలు చేశారు కానీ ఒక పక్కన మీరందరం మేము చెమట వాసన వచ్చింది మట్టి వాసన వచ్చింది అని చెప్పి మీరందరూ మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఎస్సీల నా అన్నలు నా తమ్ముళ్ళు నా మేనమామలు నా మేనల్లుళ్ళు అని చెప్పుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఎవరు మేలు చేశారు ఎస్సీలంటే ఎవరికి ప్రేమ ఉంది ఎస్సీలంటే ఎవరికి గౌరవం ఉంది గమనించాలి కదా గమ